ఐ వి వాస్ వెల్కమ్ టు ఆ దాన్ ఒక మనిషికి ఏదైనా చిన్న గాయం అయితేనే దానికి అల్లాడిపోతూ ఉంటారు అయితే ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకు వచ్చింది అంటే ఒక వ్యక్తిని మూడు రోజులుగా హింస పెట్టి ఆ తర్వాత గన్నుతో కాల్చి పాతి పెట్టిన తర్వాత కూడా అతను బ్రతికి బయటపడ్డాడు అంటే అతను చాలా అజయుడనే చెప్పుకోవాలి అదేవిధంగా అయితే ఈ చిత్రహింసలు ఎక్కడ జరిగినాయి ఆ వ్యక్తి ఎవరు అంటే వివరాల్లోకి వెళ్ళినట్లయితే రష్యా ఉక్రెయిన్ల మధ్య యుద్ధం జరుగుతూ ఉంది ఈ భాగంలోనే చాలామంది అమాయకులైతే బలైపోతూ ఉన్నారు అయితే రష్యా సైనిక దళాలు కొంతమంది అంటే అందరూ కాదు కానీ కొంతమంది కొన్ని కొన్ని విషయాల్లో చాలా క్రూరంగా అయితే ప్రవర్తిస్తూ ఉన్నారు ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకు వచ్చింది అంటే ఈ ఉక్రెయిన్లోని కొంతమంది ఉక్రెయిన్ అమాయక ప్రజల్ని ఈ రష్యా సైనిక దళాలు ఒకసారి వాళ్ళని మోహరించాయి ఎందుకు మోహరించాయి అంటే వాళ్ళ మీద బాంబు దాడి చేశారు అనే దానిలో భాగంగా వీళ్ళు ఒక సెర్చ్ ఆపరేషన్ అయితే ప్రతి ఇంట్లో చేయడం జరిగింది ఆ సెర్చ్ ఆపరేషన్ చేస్తున్న క్రమంలో మైకోలా కులిచెంకో అని ఒక ముప్పై మూడేళ్ల యువకుడు ఉన్న ఇంట్లోకి ప్రవేశించారు ప్రవేశించి వాళ్ళు కూడా ఆ బాంబు దాడిలో ఏమన్నా కీలక బాగస్తులేమో అన్న ఉద్దేశంగా ఆ ఇల్లు మొత్తాన్ని సోదా చేయడం ప్రారంభించారు ఈ కులిచెంకోతో పాటు తన ఇద్దరు సోదరులు కూడా ఉన్నారు వీరి ముగ్గురిని మోకాళ్ళ మీద కూర్చోపెట్టి ఇంటిని సోదా చేయడం జరిగింది ఆ ఇంటిని సోదా చేస్తున్న క్రమంలో వాళ్ళ తాతగారు తన సైనిక దళాల్లో పనిచేసిన కొన్ని పతకాలు ఉన్నాయి ఆ పథకాలు అవన్నీ తీసి పట్టుకున్నారు వాటితో పాటుగా వీళ్ళ సోదరులైనటువంటి యవహెన్ అదే విధంగా దిమిత్రో వీరిద్దరూ కూడా ఈ కులిచెంకో యొక్క సోదరులు అనమాట ఈ యవహెన్ అనే అతను ప్యారాట్రూపర్గా పనిచేస్తూ ఉన్నాడు తన బ్యాగ్ను కూడా సోదా చేశారు ఆ క్రమంలోనే అయితే ఈ బ్యాగ్ ఎప్పుడైతే కనిపించిందో ఇతను ప్యారాట్రూపర్గా పనిచేస్తున్నాడు కాబట్టి వీళ్ళకి ఎప్పుడైతే అనుమానం వచ్చింది ఆ అనుమానంతో భాగంగా వీళ్ళ ముగ్గురిని తీసుకొని వెళ్ళి ఒక బేస్మెంట్లో పెట్టారు ఆ బేస్మెంట్లో పెట్టి మూడు రోజులు చిత్రహింసలు పెట్టారండి మోకాళ్ళ దండేపించి ఆ తర్వాత అంతటితో ఆగలేదు నాలుగో రోజు కూడా ఆ ముగ్గురిని విపరీతంగా చిత్రహింసలు పెట్టారు ఏ విధంగా అంటే నోట్లో గన్ను పెట్టి రాడ్డుతో కొట్టడం జరిగింది ఇలా నాలుగో రోజు కూడా వాళ్ళని విపరీతంగా హింసలు పెట్టారు వాళ్ళేమో మాకు ఎటువంటి సంబంధం లేదు మాకేం తెలియదు అని చెప్పేసి ఎంత ప్రాధాయపడినా వాళ్ళు మాత్రం అస్సలు ఉపేక్షించేదే లేదన్నట్టు శిక్షిస్తూనే ఉన్నారు ఇక ఆ తర్వాత ఏం చేశారంటే అక్కడి నుంచి ఒక మిలిటరీ వెహికల్లో ఒక నిర్మానుష ప్రాంతానికి అయితే తరలించారు తరలించి అక్కడికి వెళ్ళిన తర్వాత అడవుల్లోకి అక్కడ అసలు ఎవరు లేరు కాబట్టి వీళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా వీళ్ళని హింస పెడతాం మొదలుపెట్టారు అలా కొడుతున్న క్రమంలోనే వాళ్ళు స్పృహ తప్పి కోల్పోయారు కోల్పోయిన తర్వాత కూడా ఇంకా లాభం లేదని చెప్పేసి వీళ్ళు వినట్లేదని చెప్పేసి వాళ్ళిద్దరిని కూడా కాల్చేసారు అంటే ముగ్గురుండంగా ఈ కులిచెంకుతో పాటు వాళ్ళ బ్రదర్స్ ఇద్దరిని కూడా కాల్చేశారు కులిచెంకోని మాత్రం వదలలేదు తను కూడా ఏం చేశారంటే దవడలో కాల్చారనమాట ఈ దవడలో కాల్చిన తర్వాత తను పడిపోయాడు అయితే వాస్తవంగా వాళ్ళు ఏమనుకున్నారు అంటే అంటే ఈ రష్యా సైనికులు వాళ్ళ ముగ్గురు చనిపోయారని చెప్పేసి భావించి వాళ్ళ ముగ్గురిని కూడా గోతులో కప్పేశారు కప్పేటం అంటే మనం వేసినట్లుగా మామూలుగా ఎట్లాగైతే మట్టి అంతా చాలా స్ట్రాంగ్ వేసి బలంగా చేసి అట్లా చేయరు సాధారణంగా ఒక గొయ్యి తీసేసి ఆ గొయ్యిలో ఫార్మాలిటీగా అలా పడేసి ఏదో పై అలా కప్పేసి వెళ్ళిపోతారు అయితే విషయం ఏంటంటే ఈ కులిచెంకు అతను మాత్రం ప్రాణాలతోనే ఉన్నారు గాయాల పాలైనా కానీ అంటే ఒక దౌడలో షూట్ చేశారు అంటే చాలా బాధాకరంగా ఉంటుంది కాకపోతే ప్రాణాన్ని ఎట్టయినా సరే నిలబెట్టుకున్నాడు అతను అయితే వీరి ముగ్గురిని ఒకే గోతిలో కప్పెట్టడం జరిగింది ఆ తర్వాత ఇతను ఎట్లాగైతే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ప్రాణాలను బిగబెట్టేసి తన పైన తన సోదరుడి శవం ఉంది ఆ సోదరుడి శవాన్ని కూడా ప్రక్కకు తొలగించుకొని ఏదో ఒక రకంగా చాలా కష్టపడి బయటపడడం జరిగింది అక్కడ బయటపడిన తర్వాత అక్కడి నుంచి తను పొలాల ద్వారా ఒక ఇంట్లోకైతే ప్రవేశించాడు అక్కడ ఒక మహిళ అతనికైతే ఆశ్రయం ఇచ్చింది ఆశ్రయం ఇచ్చిన తర్వాత కొన్నాళ్ల పాటు తనకి ఈ వైద్య సౌకర్యం కూడా కల్పించి తను నార్మల్ అయిపోయిన తర్వాత అప్పుడు తను బయటకు వచ్చి ఒక మీడియా సంస్థతో ఈ అనుభవాలన్నీ అతను పంచుకున్నాడు అనమాట తనకు జరిగిన అన్యాయం చిత్రహింసలు ఏ విధంగా చేశారు ఏంటి ఇటువంటివన్నీ తను బయటకు వచ్చి చెప్పాలి ప్రపంచానికి తెలియాలి రష్యా వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారు ఉక్రెయిన్ వాళ్ళపై అంటే ఉక్రెయిన్ అమాయక ప్రజలపై అనేది తన గోడు వినిపించాలని తనైతే ఒక వార్తా సంస్థతో ఇతను తన అనుభవాన్ని పంచుకున్నాడు అయితే ఇక్కడ అనుకోవచ్చు రష్యా గురించి మొన్నటిదాకా మీరు ఈ విధంగా చెప్పారు కదా అని అంటే వాస్తవంగా రష్యా వాళ్ళు వాళ్ళు తీసుకున్న స్టాండ్ కానివ్వండి ఉక్రెయిన్ వాళ్ళు నాటోలో జాయిన్ అవుతున్న పరంగా వాళ్ళు తీసుకున్న స్టాండ్ కరెక్టే అయితే ఇక్కడ కొన్ని విలువలు ఉంటాయి సైనిక దళాలు సైనిక దళాలు ఆర్మీ ఆర్మీ మధ్య యుద్ధం జరుగుతుంటే అమాయక ప్రజలకి ఏమిటి సంబంధం ఏదైనా ఉంటే అమాయకపు ప్రజలను పట్టుకొని వాళ్ళని శిక్షించడం కాదు మీరు ఏదైతే చేయాలనుకున్నారో అధ్యక్షులు అధ్యక్షులు మాట్లాడుకోండి ఒక సైనిక దళం ఇంకో సైనిక దళంతో పోరాడండి అంతేకాని అమాయక ప్రజల మీదకి ఈ సైనిక దళాలు వెళ్ళటం మాత్రం ఎట్టి పరిస్థితులు దాన్ని సమర్థించం ఇది మాత్రం వాస్తవం అక్కడ రష్యా వాళ్ళు వాళ్ళు పోరాడుతుంది వాళ్ళ దేశాన్ని కాపాడుకోవడానికి ఈ నాటో దేశంలో ఉక్రెయిన్ జాయిన్ అవ్వకూడదు అనేది అంతవరకు సమంజసమే కానీ వీళ్ళు అమాయక ప్రజల్ని అంటే ఉక్రెయిన్ అమాయక ప్రజలు మాత్రం ఈ విధంగా హింస పెట్టేసి వాళ్ళని టార్చర్ పెట్టేసి చివరికి వాళ్ళ ప్రాణాలను కూడా తీస్తున్నారు అంటే మాత్రం దాన్ని ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించేది లేదు కాబట్టి మనం ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటి అంటే ఒక దేశం ఇంకో దేశంపై యుద్ధం చేస్తుంది ఓకే ఆ యుద్ధం వరకు ఎంతవరకు ఉండాలో అంతవరకే కానీ అమాయక ప్రజలు మాత్రం అంటే ఉక్రెయిన్ ప్రజలు ఏం చేస్తున్నారు అక్కడ ఉక్రెయిన్ అధ్యక్షుడైనటువంటి జలన్స్కి తీసుకున్న నిర్ణయానికి ఆ ప్రజలు బలైపోతున్నారు అదేవిధంగా ఈ పుతిన్ కూడా తను తీసుకున్న నిర్ణయం పట్ల ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉంది కొంత అనుకూలత కూడా ఉంది అయితే ఈ నాయకులు తీసుకున్న నిర్ణయాల పట్ల ప్రజలు అనుకూలత వ్యతిరేకతతో ఉంటుంది అయితే దీనికి ప్రజలకు సంబంధం ఏంటి అసలు అంటే అమాయకపు ప్రజలపై వీళ్ళు కక్షగట్టి ఎట్లాంటి ఆరోపణలు చేయటం కానీ దాడులు చేయటం కానీ ఎంతవరకు సమంజసం చేస్తాం ఏదైనా ఉంటే మీరు మీరు చర్చించుకోండి లేదంటే యుద్ధం చేసుకోండి అది కూడా మీ సైనిక దళాలు వాళ్ళ సైనిక దళాల ద్వారా చేసుకోండి కానీ అమాయక ప్రజలను మాత్రం వాళ్ళ జోలికి వెళ్ళి వాళ్ళని మాత్రం ఇబ్బంది పెట్టి వాళ్ళపై దాడులు చేసి వాళ్ళ ప్రాణాలు పోయి వాళ్ళ ప్రాణాలు తీసి ఇట్లాంటివన్నీ కూడా లేనిపోయిన వ్యతిరేకత ఇప్పటివరకు రష్యా అంటే ఒక మంచి ఇమేజ్ ఉంది చాలామందికి అయితే ఇప్పుడు ఇట్లాంటివి జరిగినట్లయితే రష్యా అనేది కూడా ఒక నెగిటివ్ ఇమేజ్ అయితే ఖచ్చితంగా మూటగట్టుకునే దేశం అవుతుంది కాబట్టి ఇప్పటికైనా సరే ఎవరైనా సరే దీనికి సంబంధం ఉన్న వాళ్ళతోనే ఖచ్చితంగా వాళ్ళని ఎలాగైతే వాళ్ళని పట్టుకోండి దాడి చేస్తారో శిక్షిస్తారో చేయండి కానీ అమాయకపు ప్రజల జోలికి మాత్రం వెళ్ళొద్దని నా సిన్సియర్ రిక్వెస్ట్గా తెలియజేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఈ రష్యా సైనిక దళాలు ఉక్రెయిన్ అమాయక ప్రజలపై చేసిన దాడిని ఖండిస్తారో లేదా సమర్థిస్తారో మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ thank oh. you